ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆత్మీయ సమావేశాలతో వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకుంటున్నారు. కర్నూలులో కూటమి అభ్యర్థి టీజీ భరత్ సైకిల్ తొక్కుతూ ప్రచారం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలంలోని పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ ప్రచారం చేశారు. అనంతపురం అర్బన్ తెదేప అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలోని ప్రియాంకానగర్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కళ్యాణదుర్గంలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో తెదేప వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. 12వ వార్డులో ప్రచారం జరుగుతుండగా తెదేప ప్రచార వాహనానికి వైకాపా ప్రచార వాహనాన్ని అడ్డుగా నిలిపి గొడవకు దిగారు. ఈ ఘటనలో తెదేప నాయకుడు రమేష్ కు గాయాలవ్వగా అస్వస్థతకు గురై అక్కడే పడిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో కూటమి అభ్యర్థి కొలకపూడి శ్రీనివాసరావు ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాలి గ్రామంలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కుమారుడు వెంకట్రామ్, కోడలు సాయి సుప్రియ గడప గడపకు వెళ్లి ఓట్లడిగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధి 13వ డివిజన్లో తెదేప అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు ప్రచారం నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్లో తెదేప అభ్యర్థి బొండా ఉమకుమారుడు సిద్ధార్థ సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజలకు వివరించారు. మైలవరం దేవుని చెరువులో కూటమి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ కుమారుడు ధీమంత్ సాయి ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర తపసపూడి, మంగినపూడిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెదేప కార్యాలయంలో ఆర్ఎంపీ, పీఎంపీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలోని పలు వార్డుల్లో కూటమి అభ్యర్థి కొండయ్య ప్రచారం చేశారు. అరకు పార్లమెంటు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. పాలూరు మండలం కందులపదం, బోతాడు వలస, ఆడంగి వలస గ్రామాల్లో కూటమి అభ్యర్థి సంధ్యారాణి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. శ్రీకాకుళంలోని విశాఖ బి కారణిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి స్వాతితో కలిసి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రావ్య ప్రచారం చేశారు. వాంబే కాలనీ, బాదుర్లపేట, కొత్తపేట ప్రాంతాల్లో గొండు శంకర్ ఓట్లు అభ్యర్థించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన కాపుల ఆత్మీయ సమావేశంలో కూటమికి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం 9, 10, 11వ వార్డుల్లో కూటమి అభ్యర్థి రోషన్ కుమార్ సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజలకు వివరించారు.